కావ్యని రాజుని కలపాలనే ఇలా విడాకుల అస్త్రం అమ్మే ఉపయోగించిందని నాకు అనిపిస్తోంది ఈ ఇంట్లో పుట్టి పెరిగిన దాన్ని కదా ఇంట్లో ఎవరు ఎలాంటి వాళ్ళో వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో నాకు బాగా తెలుసు ఇది అమ్మ నడిపించిన కథే కావ్య చేత రాజ్కి విడాకులు పంపిస్తే అప్పుడైనా ప్రేమ కలుగుతుందేమోనని ఇదంతా చేస్తుందట తను చెబుతుంటే నా చెవులర విన్నాను మతి పోయిందనుకో ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఎందుకైనా మంచిది ఒక పెద్ద అవకాశంగా ఎందుకు తీసుకోకూడదు అని అంటుంది ఇక రుద్రాని అప్పుడు రాహుల్ అమ్మ వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటే మనకి మంచిదే కదా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే అప్పుడు ఇక మనకి హ్యాపీయే కదా అని అంటే అలా జరిగితే మనకి హ్యాపీరా కానీ అలా జరగదు వాళ్ళ బంధం ఇంకా స్ట్రాంగ్గా మారటానికే కదా ఈ విడాకుల అస్త్రం అని అంటుంది అది నిజమే మమ్మీ కానీ ఇద్దరు సంతకాలు పెట్టేశారు అంటే విడిపోయినట్టే కదా మమ్మీ అని అంటాడు ఒరే పిచ్చి నా కొడక నాకు నీకు చాలా తేడా ఉంది నువ్వేమో ఆవేశంతో ఆలోచిస్తావు నేను ఆలోచనతోనే ఆలోచిస్తాను లోతుగా ఆలోచిస్తాను ఇప్పుడు అమ్మ ఇదంతా ఒక నటన రాజు మనసులో ప్రేమ బయట పెట్టడం కోసం ఈ విడాకుల అస్త్రాన్ని ఉపయోగించాను అని అంటుంది కదా అది నిజమే ఎందుకు చేయకూడదు ఇప్పుడు అమ్మ నోరు విప్పితేనే కదా రాజ్ నిజమేంటో తెలుసుకుంటాడు కానీ అమ్మ అసలు అమ్మే నోరు విప్పకుండా చేస్తే వీళ్ళకి విడాకులు మంజూరు అయిపోతాయి కదా కావ్య చెప్పినా రాజ్ నమ్మడు అమ్మ నోరు విప్పితేనే రాజ్ ఇదంతా నాటకం నటన అని నమ్ముతాడు అసలు అవకాశమే ఇవ్వకుండా చేస్తే ఎలా ఉంటుంది అని నేను ఆలోచిస్తున్నాను అని రుద్రాని అంటూ ఉంటుంది ఇక ఇందిరాదేవికి ఏదైనా ప్రమాదం సంభవించేలా ఏదైనా ప్లాన్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఇందిరాదేవి తన బావని పిలుస్తుంది ఏంటి చిట్టి ఏంటి దేని గురించో మాట్లాడారా అని అంటాడు అవును బావా పెళ్ళైన ఇన్ని సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు నీకు చెప్పకుండా నేను ఏ పని చేయలేదు అది నీకు తెలుసు కదా బావా అని అంటే అవును చిట్టి విడాకుల పేపర్ల మీద కావ్య సంతకాలు చేసింది మన రాజు కూడా చేశాడా అని అడుగుతాడు ఆ తను కూడా చేశాడు మరి ఇప్పుడు ఏం చేయాలి నాకు కూడా అర్థం కావడం లేదు అని అంటుంది ఇందిరాదేవి చూడు చిట్టి వాడిలో అసలైన ప్రేమ ఉందో లేదో మనకి ఇప్పుడే తెలుస్తుంది ఇన్నాళ్ళు వాళ్ళ మధ్య ప్రేమ ఉందో లేదో మనకి కూడా తెలియదు కాబట్టి రాజు నటించినా మనకి అర్థం కాలేదు కానీ ఇప్పుడు వాళ్ళు విడిపోవడానికి సంతకాలు చేసుకున్నారు కాబట్టే వాళ్ళు కలిసి ఉన్న ప్రతి క్షణం వాళ్ళు ఎంతో ఎంతో అద్భుతం అలా భావిస్తారు వాళ్ళు ఇప్పుడు రాజు కావ్యతో ఎక్కువ సమయం కేటాయించడానికే చూస్తాడు అలాగే తను విడిపోయి వెళ్ళిపోతుంది అన్న బాధ మనసుని తొలిచివేస్తుంది ఇంతకు ముందులాగా రాజు ఉండడు తను పూర్తిగా మారిపోతాడు వాడు ఏదో లోకల్లో ఉన్నట్టు ఉంటాడు అలా ఉన్నాడు అంటే వాడి గుండెల నిండా కూడా ప్రేమ ఉందని అర్థం అలా కాకుండా వాడు సంతోషంతో ఎగురుతూ తుళ్ళుతూ ఇక డాన్సులు చేస్తూ ఉన్నాడు అంటే కావ్యతో వాడికి ఉండడం ఇష్టం లేదని అర్థం వాడి మనసులో ప్రేమ ఉందని మనకి కూడా తెలియాలి కదా వాణ్ణి మనం కూడా అర్థం చేసుకోవాలి కదా అని అంటాడు నిజమే బావా నాకు కూడా ఇప్పటి వరకు ఈ అయితే రాలేదు ఇప్పటి నుంచి రాజు మీద ఒక అనేసి ఉంచాలి అని అంటుంది ఇక ఇందిరాదేవి ఇక అందరూ భోజనం చేస్తారు కానీ కావ్య భోజనం చేయదు రాజు కూడా భోజనం చేయడు కావ్య దగ్గరికి వచ్చి ఇందిరాదేవి అడుగుతుంది అందరి ముందే ఏమా కావ్య నువ్వెందుకు భోజనం చేయలేదు అని అడిగితే అది బామ్మగారు ఈరోజు నేను ఉపవాసం అని అంటుంది ఓ అలాగా అని అంట అంటూ అంటుంది ఇందిరాదేవి ఇక తర్వాత రాజుని ఏంటి రాజ్ నువ్వెందుకు భోజనం చేయలేదు ఏమైంది బయట ఏదైనా ఫుడ్ తిన్నావా అలా తినే అలవాటు నీకు లేదు ఫ్యామిలీతోనే కలిసి తింటావు ని ఈరోజు భోజనం ఎందుకు మానేశావు నాన్న అని అంటే తినాలని పెంచలేదు నానమ్మ అని అంటాడు అయ్యో ఏమైంది నాన్న కూర్చో రెండు ముద్దలు నేను తినిపిస్తాను అని ఇందిరాదేవి అంటుంది లేదు నానమ్మ ఆకలి చచ్చిపోయింది అని వచ్చే కన్నీటిని ఆపుకుంటూ చెబుతాడు ఇక ఆ మాటలు సీతారామయ్యకి అర్థమవుతాయి వాడు బాధపడుతున్నాడు కాబట్టి భోజనం కూడా చేయలేదు అని అనుకుంటాడు ఇక అపర్ణ ఇలా అంటుంది ఏంటి నాన్న నానమ్మ తినిపిస్తానన్న వద్దంటున్నావేంటి ఏమీ తినలేదు బయట ఆకలి ఎందుకు లేదు తిను నువ్వు తిను నాన్న అని చెప్పి ఇలా ఇవ్వండి అత్తయ్యా అని ప్లేట్ తీసుకుంటుంది తన చేతిలోకి తను ముద్ద కలిపి నోట్లో పెట్టబోతూ ఉంటే చెయ్యని పక్కకి తోసేసి బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది చూసిన అపర్ణ షాక్ అవుతుంది నా కొడుకు ఇంత బాధగా ఎప్పుడూ లేడు ఏమైంది ఎందుకు వాడు ఇంత బాధగా ఉన్నాడు వాడు ఆకలి లేక తినడం లేదు ఆకలి ఉంది కానీ అంతకంటే ఏదో బాధ వాడి మనసులో ఉన్నట్టుంది అందుకే వాడు భోజనం చేయలేదు అని అనుకుంటూ ఉంటుంది అపర్ణ ఇక తర్వాత రాజు రూమ్లోకి వెళ్ళగానే శ్వేత ఇలా అంటుంది ఎందుకు ఎందుకు నీకు నువ్వు శిక్ష వేసుకుంటున్నావు నీ భార్య అంటే నీకు పంచ ప్రాణాలు అలాంటి భార్యకి ఎందుకు నువ్వు దూరం అవ్వాలనుకుంటున్నావో నీ భార్యకి కూడా నువ్వంటే చాలా ఇష్టం కానీ నీ చేతులారా నువ్వే నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు తనంటే నీకు ఇష్టమని వెళ్ళి చెప్పేయచ్చు కదా వెళ్ళు రాజ్ వెళ్ళు నిజం చెప్పు అని చెప్పినా కూడా రాజ్ కావ్యతో నిజం చెప్పడానికి ఒప్పుకోడు ఇంకా రాత్రంతా నిద్రపోకుండా అలాగే బయట తిరుగుతూ ఉంటాడు కావ్య పడుకోండి అని చెప్పిన రాజ్ మాత్రం అసలు తన మాట లెక్క చేయకుండా అటు ఇటు బాల్కనీలో తిరుగుతూ ఉంటాడు అదంతా కూడా ఇందిరాదేవి సీతారామయ్య గమనిస్తూ ఉంటారు ఇక తర్వాత ఫోన్ తీసి ఫోన్లో కావ్య రాజ్ ఇద్దరు పెళ్లి జరిగినప్పుడు తీసిన ఆ ఫొటోసు అలాగే సంతోషంగా ఉన్నప్పుడు ఫోటోలు ఫోన్లో ఓపెన్ చేసి అవన్నీ చూస్తూ కన్నీరు పెట్టుకుంటాడు ఇక ఆ రాత్రి అంతా కూడా ఏవేవో ఆలోచనలతో నిద్ర కూడా పట్టదు ఇక ఆ సమయంలో ఇలా అనుకుంటాడు మా ఇద్దరికి కోర్టు వారు విడాకులు మంజూరు చేయటానికి మూడు నెలలు సమయం పడుతుంది ఈ మూడు నెలల సమయం నేను ఇక్కడ ఉండను దూరంగా వెళ్ళిపోతాను నేను దూరంగా వెళ్ళిపోతాను అప్పుడైనా నాకు మనసుకి కాస్త బాధ తప్పుతుంది తాతయ్య కూడా ఈ మూడు నెలల్లో మా గురించి అంతగా పట్టించుకోరు నేను ఇక్కడ ఉండను ఇక్కడ ఉండాలంటే నాకు చాలా కష్టంగా ఉంది అని అనుకుని రెండవ రోజు ఉదయాన్నే వాళ్ళ డాడీని తాతయ్యని వాళ్ళ మమ్మీని అందరినీ పిలుస్తాడు హాల్లోకి అందరూ వస్తారు అందరూ వచ్చాక అందరినీ పిలిచి ఇలా అంటాడు నేను యుఎస్ వెళ్ళాలనుకుంటున్నాను మన వర్క్ పని మీదే అక్కడ కొంత ట్రైనింగ్ ఉంటుంది దానికోసం వెళ్ళాలనుకుంటున్నాను ఓ మూడు నెలలు బిజినెస్ పని మీద నేను ఫారెన్ వెళ్తాను అని అనగానే సుభాష్ ఇలా అంటాడు ట్రైనింగ్ ఎటు ఏంటి ట్రైనింగు అది ఆల్రెడీ అయిపోయింది కదా అని అంటే లేదు డాడీ ఇంకా ట్రైనింగ్ ఉంది ఓ మూడు నెలలైతే అక్కడికి నేను వెళ్ళాలి దయచేసి కాదనద్దు డాడీ అని అనడంతో రా కొత్తగా పెళ్ళైన వాడివి ఒక్కడివి ఏంటి ఆ ట్రైనింగ్కి మన కావ్యని కూడా తీసుకువెళ్ళు అని అంటే కావ్య వద్దు నేనే వెళ్తాను ఇద్దరం వెళ్తే మళ్ళీ మన బిజినెస్ని చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అసలే తను డిజైన్స్ కూడా వేస్తుంది కదా ఏమైనా అవసరమైతే వెంటనే తను వేసి ఇవ్వడానికి ఇక్కడే ఉండాలి దయచేసి నా మాట కాదన్నందు నేను ఒక్కడనే వెళ్తాను అని అనగానే సరే వెళ్ళు మూడు నెలలు కాదులే కానీ ఆ డ్రైనింగ్ పూర్తి కాగానే వెంటనే వచ్చాయి అని అంటాడు సుభాష్ ఏం కావ్య నీ అనుమతి తీసుకోకుండా నేనే ఓకే చెప్పేస్తున్నాను వాడు యుఎస్ వెళ్ళడం నీకు ఇష్టమేనా అని అనగానే ఇందిరాదేవి వైపు చూస్తుంది కావ్య కన్నీటిని ఆపుకుంటూ ఇందిరాదేవి ఇష్టమే అని చెప్పు అని చెప్పి సైగ చేసి చెప్పడంతో అతి కష్టం మీద ఇష్టమే అని అంటుంది ఇక రాజ్ సరే నేను ఫారెన్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఇందిరాదేవి అలాగే సీతారామయ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు చిట్టి ఏదైతే వాడి నుంచి ఆశించానో అదే జరుగుతుంది చూసేవా వాడికి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అంటే ఆ ఇష్టం లేదు అన్నది విడాకుల మీద ఇష్టం లేదని అర్థం అందుకే వాడు దూరంగా వెళ్ళిపోతానంటున్నాడు వెంటనే ఈ నిజం నేను ఎయిర్పోర్ట్లో చెప్పేస్తాను వాడి బాధకి ఫుల్ స్టాప్ పెడతాను ఇద్దరు కలిసిటట్టు చేస్తాను ఈ నాటకం ప్లాన్ అంతా నాది నీది అని చెబుతాను చిట్టి అని అనడంతో సరే బావా వాడు ఎయిర్పోర్ట్కి వెళ్తాడు కదా నేను కూడా వస్తాను ఇద్దరం వెళ్ళి జరిగిందేంటో చెప్పి వాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి కావ్యను అలాగే రాజుని కొన్నాళ్ళు హాని పంపిద్దాము అని అంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్